ఇప్పుడు తిరుపతిలో జరగని పాపం లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తన మూడేళ్ల పాలనలో తిరుపతిని సర్వనాశనం చేసింది. ఆ ఏడు కొండల స్వామి ఎందుకు అలా చూస్తూ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు అని సినీ నిర్మాత అశ్విని దత్ ఆవేదన వ్యక్తం చేశారు. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా అశ్విని దత్ నిర్మించిన సినిమా సీతారామం ఆగస్ట్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో అశ్విని దత్ ముచ్చటించారు. ఈ క్రమంలో అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం ప్రచారం చేస్తానని అశ్విని దత్ తెలిపారు. తనకు చంద్రబాబు అంటే అభిమానమని చెప్పారు. అటువంటి నాయకుడు మళ్లీ రాలేదన్నారు. తిరుమలలోని 1000 కాళ్ల మండపం తొలగించినప్పుడు చంద్రబాబుపై చిన్నచీయర్ స్వామి విమర్శలు చేశారని ఆయన ఇప్పుడేం చేస్తున్నారని అశ్విని దత్ ప్రశ్నించారు. 1000 కాళ్ల మండపం తీసివేసిన తర్వాత ప్రతి వారం ప్రెస్ మీట్ లో చంద్రబాబును చిన్నజీయర్ స్వామి తిట్టారు. దానిని తీసేయడానికి కారణం అప్పటి ఈవోలు కొంతమంది ఆచార్యులు కలిసి శాస్త్రం ప్రకారం లేదని చెప్పడంతో చంద్రబాబు సరేనన్నారు. అంతేకాని అందులో బాబు ఇష్ట ఇష్టాలు కారణం కాదు. అప్పుడు ఆయనపై చిన్నజీయర్ స్వామి విమర్శలు చేశారు. ఇప్పుడు ఏ రోజైనా తిరుమల పరిస్థితిపై మాట్లాడారా అంటూ దత్ నిలదీశారు. విశాఖలో ఉన్న స్వామి మరీ దారుణం. నా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. హిమాలయాల్లో కళ్ళజోడు పెట్టుకుని 150 కిలోమీటర్ల స్పీడ్ లో చిన్నచీయర్ స్వామి కారు డ్రైవ్ చేస్తున్నారు. ఇలాంటి స్వాములా మనకు చెప్పేది అని అశ్విని దత్ ప్రశ్నించారు. మొత్తానికి ఆయన ప్రశ్నలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. పల్లెల్లో చాలా మత మార్పిళ్లు జరుగుతున్నాయని అశ్విని దత్ అన్నారు. వాటిపై చిన్నచీయర్ స్వామి ఒక్కరోజు మాట్లాడలేదు. పైగా జగన్ దైవాంశ సంభూతుడని అంటున్నారని ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.